తెలంగాణలో డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు రావాల్సిన 40,000 కోట్ల ఆదాయం తగ్గిందని, కేంద్రం ఆంక్షల వల్లే ఇలా జరుగుతోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.